అమ్మా బిళ్ళమంగళమూర్తి గారు వచ్చేసారమ్మా. దయచేయండి బాబు, దయచేయండి, కూర్చోండి. అమ్మాయికి తగిన సిగ్గు. అమ్మా మనకెందుకమ్మా సిగ్గు? ఎడ మధ్యాహ్నం ఆడత కనపడితే ఎనుభూతలాగా ఉండబడే మొగాళ్ళకి సిగ్గు లేదు, మనకెందుకమ్మా సిగ్గు? అమ్మాయి సంగీతం సాధన చేస్తుందా? సాధు ఆహా, ఎంత తీయని కంఠం బాబుగారు. మీరు మెచ్చుకుంటే దేశం అంతా మెచ్చుకున్నట్లే. అమ్మా లోపలి నుంచి రామ్మా. వస్తున్నానమ్మా. నమస్కారం. నీ సాధనకు అంతరాయం కలిగించామా? ఇది ఒక సాధనేనా బాబు? వెనక సుంకర పోతులు రాచారని మధ్యలు వాయించు ఆయన. ఆయన మధ్యలు తీసుకొని అనగానే మూత బగిలి చేతికి వచ్చేది. అమ్మా ఏమిటే నీ పిచ్చివాగుడు? పెద్ద ముండను ఒళ్ళు బొంగి ఆపుకోలేకపోయి. నమస్కారం నాయన. ఏంటి అలా చూస్తున్నారు? చూడకూడదా? మీకంటే అందంగా ఉన్నానా? అందం ఆడవారి సుత్తేగా. కురుల విరిద నుదుట కుంకుమపు రేఖ కనుల గాటుక సకల లంకరణ లేక అతివ దేహాన్ని కన్నడం రాదు కాని సొమ్ముత చక పురుషుడు సొగసు కుల్కు చతుర్త. మరి బహుమతి కోరుకో. ఇస్తారా? తప్పక. నాకు బహుకాలం నుండి కామశాస్త్రము నేర్చుకున్న వలనే ఉన్నది. అబ్బా చంపితేవి కదా. అదిగో మాట తప్పుతున్నారు. లేదు కాస్త ఆలోచించుకొని. అలాగే అలా తోటలోకి వెళదామా? ఇన్నాళ్ళకున్నా నోములు పడి దయచేసను నా దైవము నేడు జీవితమా ప్రణయ్యీతికి మదిలి నెలవంక మధురం ముని దురాక. గదిలో ఏం చేస్తున్నారు శెట్టి గారు? చీకటి గదిలో పెట్టిన శ్యామం అడుగుతున్నా. ఏం చెప్పమంట, టికెట్ లేడు, కక్కస తోటలో దూకినట్టుంది నా పని. సరే గాని బయటికి రా నాయన. అదేంద్ర నీ అమ్మ కడుగుకాలు నన్ను పట్టుకుంటావు. మెత్తగా దిగితే మీ అమ్మాయి అనుకున్నాలే. నక్లిస్ ఏది? నక్లిస్? ఎందుకు ఈయను ఒక పాట పాడమంటే పంతులు గారి పెళ్లికి సాయిబు గారు మంత్రాలు చదివినట్టు చదివారు గాని నక్లిస్ అంటే తేలా. సరే లేరా, ఇప్పుడు నువ్వు ఒరేంద నన్న. నిన్నేందరా నీ బాబు నాన్న? ఒరే దుప్పట్లేరా, ఒరే 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 ఏముంది మరి, ఇడిసేసి నీదికి పెద్దని నన్ను ఒరే అంటే సవారి బొంగు. సవారి బొంగు రేలే, ఆ చూపు చూడు. లంచాలు తీసుకున్న ధర్మాసపట్ల మంచాలేసేవాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. పడపడ కొరకటమేనా సంగతి తెలియదు కావాలా? పడపడ కొరకటానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. పక్కల కింద ఒక్కలు తింటాను నేను. లేక పడికి వెళ్ళా మొక్క తిన్నావా? మొక్కదొన కండి తిన్నావే నా పాప. తెలుస్తారా ఇంత ముందు కాదు మాటను కన్నా తలుపు తీయటం. ఇక తెస్తా మూల సీపరి. తెలుస్తానా ఒరే? తెలుస్తానే వచ్చే వచ్చే నా పరువు పోయింది నాయన. బావిలో పడతా. బావిలో పడితే నీళ్లు జడతాయి కానీ కాలువలు దూకమ్మ లాకులు జల్తావు. దుప్పట్లు అడిగితే ఎప్పుడు అడిగినా రేపు రేపు రేపు. ఏం చేయమంటే మై సావండి. నిన్న మా నాయన చచ్చిపోయాడని చెబుతుంది కదరా. నిన్న కాదు మొన్న తెచ్చాడు, బయట పెట్టగానే బతికాడు. ఈసారి వాడిని చావని నీకు రెండు దుప్పట్లు తెచ్చిస్తాను. రెండు ఎందుకు? ఒకటి మామూలుగా పక్కకు పరవాలా, ఇంకోటి బారుకు పైన కప్పొద్దు. పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం. ఇంకొకటి తీసుకురా నాయన. ఎందుకు? నువ్వు ఉంటావుగా తలక చుట్టుదాం తలకడు చుట్టుదాం తలక చుట్టుదాం తలకడు చుట్టుదాం. పోరా ఎదవా. అరే వ్యాపారస్తులు మళ్ళీ దూరే అంటావు? వ్యాపారస్తుడా? రెండు పాతకుడులు పెట్టి పెద్ద వ్యాపారస్తులు అంట. వ్యాపారస్తులు ఏమి నా పాతకుడు వ్యాపారమా? నువ్వు పెట్టావు పెద్ద పట్ట తోడల కంపెనీ. పైకొస్తున్నావు ఆడదాను కొడబడితే రెండు తోడలు కొట్టిన నాకు ఆడమగా తేడా లేదు. ఎవరి మీద కలబడతా? ఒరే మళ్ళీగా వాడు వేసుకుని వస్తాడే. కోటిగా నువ్వు రారా? వాడు మనుషులు కొరుకుతాడు. లేదబ్బా మన ఇద్దరి మధ్య వాళ్ళు ఎందుకు చెప్పు? నువ్వు చెప్పావు నేను పోతున్నా. అయ్యా మీరు అక్కడే ఉన్నా నేను పోతున్నా. అమ్మా
శెట్టి వెళ్ళాడా? శెట్టి గారికి నరాలు లూజ్ అయిపోయి అమ్మా. సరే గాని పండితుడు బుట్టలో పడ్డాడా? పండితుడా? ఎవరే ఇంతులు తాదసిల్లు వదకే ఇంతులు తాదసిల్లు వదకే పురుషాగ్రణులు ఎంత నేసి సామంతములాడిన బిగువు మాటలు పలకన మణి కాంత దృగంచలాగ్ని కలికాలవమించుకపాటి సోకని అని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగడే వెన్నపోలిక మేఘ మధుతారలలోన వెదురులు పొన్నలు వేణువులైనవి మైమరచిన మల్లదీవియలో పారజాతముల ప్రసవించినవి ప్రోయింపదాని మోహన మురళి తరియింతు రావిని మృదురవళి అమ్మా యామలపాటి కోటకి వచ్చాడమ్మా బాగుపడిపోతాం తల్లి. అమ్మా ఎన్ని రోజులమ్మా ఈ పూజ? కృష్ణ పరమాత్మ మనకు మోక్షం ఇవ్వడమ్మా, మోక్షం ఇచ్చేది రూపాయి అమ్మా. నా మాటిని తల్లి, మంచి వయసు అమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేము తల్లి. రంగస్థలం మీద బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదమ్మా నా మాటిని తల్లి. ఎప్పుడైనా ఈ అందం నశించేది? అబ్బా నీ వయసే నాకుంటే ఊరిని నిరగదీసేదాన్ని అమ్మా. నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీతి నీతిగా పడిపంచంలో పస్తులు మాడు చచ్చేవాడి మీద దేశంలో పక్కలేసేవాడిగా పలుకుబడి పెరిగింది. నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా. మారదా తల్లి? నా మాటినమ్మా. అయితే ఒక పని చేయి తల్లి, కృష్ణ పరమాత్మ ఎందు మనసు లయం చేయి, కృష్ణుడికి మనసు ఇచ్చేయి తల్లి. శరీరం నాకు వదిలిపెట్టు, ఇది నేను చూసుకుంటాను, అసలు ఆయన చూసుకుంటాడు. ధనపిచ్చి పట్టింది, డబ్బంతా తగల పెట్టేస్తాను. అమ్మా 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 డబ్బు పోయింది నాయనో. అమ్మని కాదు నేను, శ్రీకృష్ణ పరమాత్మని జండాపై సచిరి సోదరులు సుతులు అమ్మా. అమ్మ పిచ్చి పట్టింది. ఎందరు నా కథాన భుజింపగ కూడును కట్టపట్టలేక ఇంతును అంతును చోపులై అల్లల నాటుచు ఉన్నవారలు ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రి ఎంపవలు కృంగి కృషయాంచి ప్రాణములు కోల్పడిరో వచ్చి ఎంప శక్యమే పుటూరి వారి ఉల్లిపోయ బెసిరెట్ సెండి
బాగున్నావా? బాగానే ఉన్నాములే. ఇప్పుడు ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా అప్పులు పెట్టడం లేదయ్యా. పొద్దున తగిలాడు చూడు మాకం, నీళ్ల బిందే నెత్తిన గుడ్డ. నేను భవాన్ శంకరాన్ని. ఒరి 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 నువ్వా, వెళ్ళబోసి పంచులు పక్క మెడలాల్చీలు ధరించిన పందులు గారు చివరికి నీళ్ల బిందులు మాత్తున్నారే. నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం. మాకు మీకేం పోటయ్యా, చీకుచుని చేతిలో చక్రం ఎట్టాడిదో మా వర్య వయసుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది. ఇదిగో పందులు, నీళ్లు మొయ్యలేవు గాని ఎక్కడైనా రెండిళ్ళు చూసుకొని నమ్మ బలుక్కొని అంట్లుదాం సద్దనం పెడతారు. ఉరుము చూస్తావేంది? ఇదిగో ఇక నువ్వు ఉరుము చూసినా కూడా నేను ఊరగ చూసినా ఒకటే. ఏం దశలు కలబడతావా? కలబడతాను, నీతో చెప్పానేయండి. మంచి పైకి దోపుతున్నావు, కాళ్ళు గడ్డం పడుతుంటే పైకి దోపుకుంటున్నాను. సరేగాని పందులు, నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడబాకు, చూసిన వాళ్ళకు బాగుండదు. ఎంత చెడ్డా ఇద్దరం ఒక అత్త అల్లుడం గారు. సరేగాని పందులు గారు, అప్పుడు ఊళ్ళు ఏందట్టు అనుకున్నారు? ఏమిటో అదేలే, ఆఖరి దశలో తమరిని శియర్ కుమారి చెప్పుతో కొట్టిందంటగా. సెట్టే కొట్టానంటే ముఖం తిరగాలి. ఏంది కొడతావు నువ్వు? నువ్వు కొడతా, మేమంత శాతగాను అనుకున్నావే. ఏంది నువ్వు కొడితే నేను పరిగెత్తను. ఇంటికొచ్చి కొడతా. ఇంటికాడా? నన్ను ఇంటి దగ్గర ఏ మంది కూడా కొట్టలేరు. ఏమో మా ఇంటి ఇనపగడి. బావగారు బట్టలు కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళం వచ్చినాక పిలిపి లేదు. ఎవరి మరదలో? నేనండి చిత్రని. ఎవరు చిత్రా? నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు పిల్ల పాప లేకుండా కలగాలం వర్దిల్లు. ఏంది ఇప్పుడు వారు చెప్పింది? పందులు గారు విన్నారు? దండాలండి బావగారులు అంటే ఓరి ఎదవల్లాలా ఇంకా మీరు బతికుండారా అని అర్థం. ఏంటి ఇట్లా మారిపోయారు? ఏం చేయమంటా అమ్మా, మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం. అందులో అమ్మ కాచి చీన వరకు చేసి కాడి చీన మాకు వదిలింది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు ఏడుతావు ఎందుకే? ఇల్లు వల్లు గొల్లయి మేమేడవాలి గాని అసలు ఏం ఏడుతావు? ఏం జరిగింది? సొమ్మంతా పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారే కలరా తగిలిందా? కాదు, మతిపోయింది. శ్రీమద్ రమారమణ గోవిందోహారి చల్లని వార్త. చిత్ర అక్క కూడా ఎక్కిందే పిచ్చి. అక్కే సానివృత్తి మానేసి సారాయి కొట్టి పెట్టుకుందా? సన్యాసులో కలిసింది. తిన్నారు దెబ్బ. అది కాదు, ఎర్రిమకం సన్యాసుల దగ్గర ఉంటది కొబ్బరి పీచు గొట్టం. ఎందుకు జరిగిందట? మక్కకే కల్లోనే. నే కనిపించానా? నే కనిపించాను. నువ్వెట్ట కనపడతావు? ఇంతలో మనిషివే. శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి మోకాళ్ళ వరకు చూపించాడా, మొత్తం దర్శనం ఇచ్చాడా? ఇది పొద్దు గూకులు పోయిసగిన ఉండేవాడికి నాకే కనపడలేదు, మెక్కగట్ట కనపడ్డాడు కృష్ణుడు. దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండు, వారంటే రోజుకు 5-6 సార్లు అయినా చేసుకుంటారు పుణ్యం. అమ్మా ఇక నీ బతుకు బస్ స్టాండింగ్ ఏనా? నాకే, మా అక్క నా పేరుతో 10,000 బ్యాంకులో వేసింది. ఎందుకో? ఎందుకేంది పందులు? పెన్సిల్ అని ఇంజక్షన్లకి కాదు, నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. నీకెంత? నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. చిత్రు ఇటు చూడు, మరి నన్ను చేసుకుంటావా? నీ తొరి పన్ను నీకు పెళ్ళా? ఓ శర్మకం, నువ్వు అనవే ఉన్న 4 ఊడ కొట్టించుకుని పులి చెట్టు కట్టించుకుంటాను. చేసుకోను. చేసుకోదండి, ఇది చివరికి చిటికలో ఉన్న మధ్యలో ఉన్న చూసుకుంటుంది. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుసుకురమ్మన్నది. ఎవరు? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుసుకురమ్మన్నది. అక్కేనా? వెళ్దాం పద. పందులు దువ్వినుంది జేబులు. వెళ్దాం పద, వెళ్దాం పద. చాలు చాలు నీక రాధబంధముల రావయ్యా. చాలు చాలు నీక రాగబంధముల ప్రంచక రావయ్యా. తిరిగే కొలది పెరుగును కామం జీవితమేవత ఆదని దాదం అది ఏ తరగని శోకం. చాలు చాలు నీక రాగబంధముల ప్రంచక రావయ్యా. చిత్ర అక్కేది పూజ చేసుకుంటుంది. నల్లని మేని తోడ చిరునవ్వులు పరుములెడల్ కడును విరాజిల్లడు మోము తోడ ఉపచిందడు కంగవ తోడ అందమౌ పిల్లన గ్రోమి తోడ సిక్కిపించే కలాపము తోడ నా ఎడల్ చల్లు మనంగవ
వచ్చి కృప సాతిల నవ్వుచు నిలిచే ముంగట ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణ జయుగంబు సాక్షిగా మీరింకా నాశనమై పోలయ్యా. ఏది నీ అల్లుళ్ళం కాదు, నీ పెద్ద దినం చేసేదాకా బతికే ఉంటాం. ఒరే పాపం అట్లు అమ్ముకుంటున్నారా? అరే సుట్ట చేయ పెడతామండి పళ్ళెంలో. పిండి తక్కువ కానీ అట్టు పెద్దదే. అనుభవం పెరగలే. కమ్మగా ఉండే అబ్బా. తప్పు అయితేకూడదు, తప్పు. అప్పిస్తా అప్పా. ఒకప్పుడు రొక్కమిచ్చి తెచ్చావా? అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. రూపాయి ఇచ్చే అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్ళిపోయాడు పలాట్టు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరమ్మాయినా? ద్వారకానగరం కృష్ణుడా దొడ్డాకి నుంచి వచ్చేవాడు. అమ్మాయి ఉంటే పైసాకు ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా శివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప. చెప్ప కూడా చిన్నదే, చేసుకున్న మిగుల్ని చెట్లపాలు చేసి కంపలమడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకి చిన్న ఇచ్చాడు. ఆ కన్నా నయ్యం పగలు కొట్టియాల్సింది. చిత్ర నువ్వు కూడా మారిపోయావు అమ్మా. ఇది వరకు మా అమ్మ బజారుకు వస్తుంటే ఎట్లుండేది చిత్ర? అలివేలు మంగమ్మ అనేవాళ్ళు. ఇప్పుడున్నారు పాపం. చిత్ర ఇంట్లోకి వెళ్ళి ఆయేసి పప్పు వేసుకొని ఆయేసుకొని పప్పు వేసుకొని ఊళ్ళోడ గడ్డి వేసుకొని తిను. నాయన మీరు కూడా మారిపోయారే. నువ్వు మాత్రం తక్కువయ్యింది. ఆ రోజుల్లో వారం ముసుగు వేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగుండేదానివి. లంబాడి దెయ్యంలాగా లేవు. నేను మారాను, మీరు మారారు. ఆ రోజుల్లో మీరు కూడా బజారుకు వస్తుంటే బజారుకు పెట్టే బల్బుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది నాయన, బర్రెకు పెట్టే జోరీగల్లాగా ఉండరు. అల్లుడు గారు, ఆ పళ్ళెం నాది. నాది. నా ఇంట్లో తీసుకొచ్చావు. ప్రమాణికంగా నాది. ప్రమాణికంగా నాది. నాది. వదులు 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 వదులు. అమ్మో చెయ్యి కొరికింది. పందులు ఇంతకు ముందు సరుకు తిన్నారు, ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా. పూరయ్య మమకామం గోపాలం, పూరయ్య మమకామం గోపాలం, పూరయ్య మమకామం.
బాగున్నారా నాయనలారా? అమ్మా మా బాగా అడుగుతారు. తమర దైవల్లా తమర అమ్మగారి దైవల్లా అగ్గై బుగ్గై దుమ్మై దూళే గాల్లో కలిసి కీశిష్టంలో నిలబడ్డాం యాప్పలమ్మే యానాదోడలాగా. చింతామణి అదే మట్టు మారిపోయితివి పిచ్చవాడ. రక్తమంసపుదీశమూత్రముల పాత్ర మేలిమి పసింది బొమ్మం చుమెరుపటంచు అర్జున కుమారు మోహం తొలగుచు తల్లతురు. అంతే కాక సౌందర్యమనగలదే మీ ఇరవై నిమిత్తము చెరి 10,000 రూపాయల పురపాలకుల అధీనం చేసినాను. ఎళ్ళి తెచ్చుకుంటామండి. ఇప్పుడు కాదు, వేశ్య సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవమును 6 నెలల పాటు దేశంలో ప్రచారం చేసి వచ్చిన పిమ్మట ఆ ధనము మా కోసంగా పడును. పంతులు ఇక్కడ పెట్టారు లిటిగేషన్, దేశమంతా తిరగాలంట, ఖర్చులు ఎవడిస్తాడే, మనకు నష్టం కాదు. సెట్టి నువ్వెలా పుట్టావయ్యా? వారిచ్చేది 10,000 దేశమంతా తిరిగి రమ్మన్నారు, మనం 10 ఊళ్ళు తిరిగేది 20 ఊళ్ళు రాసేది. పంతులు నువ్వు నీళ్లు మోస్తావు అనుకున్నాను కానీ కొంపలారపుతావు అనుకోలేదయ్యా. పంతులు ఎందుకైనా మంచిదే గానీ వాళ్ళు ఏదైతే కొంచెం షాంపుల్ గా పెషారం మొదలు పెట్టిన తర్వాత పేసి పెడతారు. ఇంత వంఫల వంటి ఇంతులుండా సాని సంపర్కము గోరు చవటలారా. ఇత్తకముల నమ్మి ఇండ్లు వాకిల్లో అర్పించుకో మమ కామం గోపాలం ఉదయ మమ కామం